ప్రైవేట్ విద్యా సంస్థల్లో ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని జాగృతలు తీసుకుంటూ విద్యా సంస్థలను నిర్వహించామని దీని ద్వారా ఇప్పటివరకు ఒక కరోనా కేసు కూడా నమోదు కాలేదని ప్రభుత్వం మాత్రం విద్యా సంస్థల బంధుకు నిర్ణయం తీసుకోవడం తమను విస్మయానికి గురిచేస్తుందని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల సంఘం ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె దశరథ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె దశరథ్ రెడ్డి మాట్లాడుతూ కరోనా కారణంగా గత ఏడాది నుండి విద్యా సంస్థలు మూతపడడంతో ఇటు ప్రైవేట్ ఉపాధ్యాయులు అటు యాజమాన్యాల పరిస్థితి దారుణంగా మారిందని ప్రైవేట్ ఉపాధ్యాయులు కూలీలుగా కూడా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి ప్రభుత్వం విద్యా సంస్థల బంధుకు నిర్ణయం తీసుకోవడంతో తాము దిక్కుతోచని స్థితిలోకి నెట్టివేయబడ్డామన్నారు. ప్రభుత్వం పునరాలోచన చేసి విద్యా సంస్థల బంద్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గవర్నమెంట్ విద్యారంగం పైన చిన్న చూపు చూపడం వలన నేడు విద్యార్థులందరూ కూడా వారి విద్యను వదులుకొని వేరే వేరే పనుల్లో మునిగి తేలడం చూస్తుంటే వారి యొక్క జీవితాన్ని నాశనం చేసినట్టుగా భావిస్తున్నాను. అదేవిధంగా చాలీ చాలని జీతాలతో ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్లందరూ కూడా ఈరోజు రోడ్డు పైన పడి వారి అన్నం దొరకక నానా అవస్థలు పడుతూ ఏ పని దొరకకుండా కూడా జీవితాన్ని వాళ్ళు అటోరకంగా జీవించడం చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. వారికి కావాల్సిన ఈ గవర్నమెంట్ ఈ కరోనా పీరియడ్లో నెలకు కనీసం ఒక 6,000-7,000 నెలకు జీతాలు ఇస్తూ ప్రైవేట్ టీచర్లను కాపాడాలని, అదేవిధంగా విద్యార్థుల యొక్క విద్య బోధనను ఏదో విధంగా మన తెలంగాణలో ఎక్కడ కూడా కరోనా ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో కొన్ని రెసిడెన్షియల్ స్కూల్లో అక్కడక్కడ జరిగినప్పటికీ మొత్తం తెలంగాణ అంతా కూడా ఈ విధంగా విద్యా సంస్థలు బంద్ చేయడం చాలా బాధాకరంగా ఉంది. అదేవిధంగా పాత సంవత్సరం కూడా ఫీజులు కొంతమంది విద్యార్థులు కట్టలేదు. 50% వరకు కూడా ఈ బడ్జెట్ పాఠశాలలు కట్టలేదు. ఆ ఫీజులన్నీ కూడా మళ్ళీ మీరు గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేసి పాత బకాయిలన్నీ కూడా కట్టాలి అని చెప్తేనే ఈ కరెస్పాండెంట్స్ కానీ పాఠశాలలు కానీ మళ్ళీ బతికి పెట్టబడతాయని ఆలోచిస్తున్నాం. అదేవిధంగా ఫైనాన్షియల్గా బస్సులు కానీ లేదా రెంటెడ్ స్కూల్ బిల్డింగ్లు నడిపే వాళ్ళకందరూ కూడా చాలా కష్టాలు ఉన్నాయి. మా కష్టాలు తీరాలంటే మున్సిపల్ ట్యాక్స్లు కూడా జీరో తీసేయండి, వాటర్ కూడా ట్యాక్స్ లేకుండా చేయండి. అదేవిధంగా ఏవైతే ఫైనాన్స్లో మేము డబ్బులు తెచ్చామో బస్సుల కొరకు ఇతర వాటి కూడా ట్యాక్స్ లేకుండా